సినిమాలోనే ఫస్ట్ ఆఫ్ వరస్ట్ అండ్ ఫ్లాప్ సో మూవీ అయితే పర్లేదు పర్వాలేదు భయ్య అంత బ్లాక్ బస్టర్ అయితే అయితే కాదు అంటే ఈ సినిమా ఒక 10 ఇయర్స్ బాకు వచ్చింటే బాగుంటది ఇది కానీ ఎప్పుడో చూసామే 10 ఏళ్ల క్రితం అన్నట్టు బిలో ఎవరేజ్ కొత్త కథనంగా ఏం అనిపించలేదు ఓకే బట్ ఒకసారి చూడొచ్చు సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా ఏం బాగాలేదు ఆచార్యం ఏమో పాదఘట్టం అయింది ఇది బోలశంకర్ ఏమో నీలఘట్టం అయిపోయింది అన్న సినిమా ఆచార్య మూవీ అయితే పాదఘట్టం అయిపోతే బోలశంకర్ మూవీ నీలఘట్టం అయిపోయింది ఈ మూవీతోని సో మూవీకి వచ్చేసి బ్యాక్ డ్రాప్ వచ్చి మెయిన్ వచ్చేసి మెహర్ రమేష్ గారు అండి మెహర్ రమేష్ గారు ఎందుకు తీసిండో ఈ మూవీ అయితే ఆయనకే తెలియదు కానీ బోలా బోల్తా కొట్టేసిందన్న సో అదే విధంగా ఈ మూవీ కూడా ఉందన్నమాట మెహర్ రమేష్ గారు మళ్ళీ డిసప్పాయింట్ చేస్తాను ఐమ్ సారీ టు సే బీయింగ్ ఏ చిరంజీవి గారి హ్యూజ్ అడ్మైరర్ నేను సినిమా అయితే సాంగ్స్ కూడా సాంగ్స్ అయితే పర్వాలేదు సాంగ్స్ అంత మొత్తం అంతా బాగానే ఉంది సాంగ్స్ అయితే కాకపోతే రీమేక్ మూవీ కదా సో అందరికీ స్టోరీ ముందుగానే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఇంకొంచెం బాగా తీస్తే ఇంకా బాగున్నాం కొన్ని అనవసర చిరంజీవి గారు యాక్టింగ్ ఈ వాయిస్లో కూడా 60 వచ్చినా సరే తగ్గేదేలే అన్నట్టు ఉంది చాలా బాగుంది యాక్టింగ్లో అయితే తగ్గేదిలే కానీ ఇంకా స్టోరీ అయితే ఇంకా మంచి స్టోరీ ఎంచుకున్నట్టయితే ఇంకా బాగుండేది ఒక నేనైతే 2 ఇస్తాను అయ్యా 2 ఇస్తాను అంటే రివెంజ్ స్టోరీ ఆల్రెడీ రీమేక్ సినిమా అయినప్పటికీ చిరంజీవి గారి యొక్క లుక్స్ కానీ ఆ గ్రేస్ కానీ నిన్న రజనీకాంత్ సినిమా చూసినప్పటికీ ఆ ఏజ్ వల్ల ఏమో తెలియదు కానీ అంత చూడాలనిపించలేదు కానీ చిరంజీవి గారిని ఆ గ్రేస్ కానీ ఆ స్టైల్ కానీ ఎక్కడ పోకుండా ఇప్పుడు ఆ మహా రమేష్ అయితే స్టైలిష్గా చాలా లుక్స్ విజువల్ పరంగా చాలా చాలా కామెడీ టైమింగ్ కూడా అన్నీ బాగున్నాయి కాకపోతే రివెంజ్ స్టోరీ ఆ స్టోరీ ఒక్కటే పాత స్టోరీ కాబట్టి మిగిలిందంతా చాలా చాలా బాగుంది హైప్రహాది శ్రీముఖి క్యారెక్టర్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ చిరంజీవి గారి మొత్తం చిరంజీవి గారి కోసమే చూడొచ్చు అన్న సాంగ్స్ మ్యూజిక్ అయితే మణి శర్మ గారి అబ్బాయి అంట ఇచ్చి పడేసింది అన్న మ్యూజిక్ అయితే చాలా చాలా ప్లస్ ఫైట్స్ చాలా బాగున్నాయి సో అందరు చూడొచ్చు సినిమా అయితే ఆ స్టోరీ పాయింటే నా 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట అప్పుడు వచ్చిన రివెంజ్ స్టోరీలు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి మంచిగా తీశారు చాలా బాగుంది సినిమా చాలా బాగుందన్న బోలశంకర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న అయితే చిరంజీవిని ఎలా చూద్దాం అనుకున్నాలో చూసాము మాస్ ఆడియన్స్కి పీక్స్ అన్న చరిత్రలో ఎంతోమంది పుడతారు పోతారు కానీ చరిత్రలో నిలివేది కొంతమంది ఆ చరిత్రే మా మెగాస్టార్ చిరంజీవి గారు మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఆయన అంటే మాకు పిచ్ అన్న అందుకనే మేము 8 o'clock షో కాదు 7 o'clock షో కాదు ఏ షో అన్నా సరే ఆయన సినిమా చూడాల్సిందే సినిమా నెంబర్ 1 ఉందన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కామెడీ కానీ ఫైట్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయన్న జై చిరంజీవి జై చిరంజీవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా అయితే బంపర్ హిట్ ఉంది బాగుంది సినిమా మీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్తో మాత్రం సినిమా లేపేసిన ఎక్కడో పెద్ద గొప్ప హిట్ ఇచ్చే అవకాశం అనిపించింది మామూలుగా లేదు సినిమా మాత్రం తెలుగు ఇండస్ట్రీలో హీరో నటుడు ఒకడే ఉంటాడు అది మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు ఎప్పటికైనా మెగాస్టార్ స్థానం ఆయనకు మాత్రమే సొంతం ఎవరికి కాదు ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి ఈ దేశంలో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి మహిళలపైన దాడులు చూస్తే ఇలాంటి నాయకులు కూడా రాజకీయాల్లో ఉంటే బాగుంటే చిరంజీవి గారు ఎందుకు రాజకీయాల నుంచి వెళ్ళిపోయారో తెలియదు వాస్తవానికి అయితే ఈ మెసేజ్లో ఏముందంటే అవకాశము మహిళలపైన కిడ్నాపులు రేపులు ఇతర దేశాలకు అమ్ముతున్నటువంటి దుబాయ్ షేక్లకు అమ్ముతున్నటువంటి సన్నివేశాలు చూస్తే మాత్రం ఈరోజు ఈ సినిమా గతం కంటే ఇప్పుడు వచ్చింది బాగుంది ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ చూడదగిన సినిమా చూడాలి చూసి మెగాస్టార్ కాదు మన సమాజానికి మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతానికి భారతదేశంని గర్వించదగ్గ గొప్ప నటుడు చిరంజీవి గారు ఆయన కీర్తి అనేది ఎప్పుడైనా మెగాస్టార్ అంటే మెగాస్టారే ఉంటాడు ప్రస్తుతంలో ఇప్పుడున్న సందేశం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు తీసుకుంటే ఈ దాడులు జరగకుండా ఉండాలంటే మనలాంటి యువకులు ముందుకు రావాలి ఎందుకంటే సమాజంలో తెలుగు మంతులు ఎంతోమంది ఉంటారు ఆ తెలివిని మనం యూజ్ చేసుకొని ఈరోజు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ జై చిరంజీవి జై పవర్ స్టార్ బాగుంది మెగాస్టార్ హిట్ వెదల్లం హిట్ అయిందా ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ వల్ల అదే తీశారు అక్కడ అది లేదు జస్ట్ నార్మల్గా తీశారు ఇది అంటే 15 ఏళ్ళ ముందు వచ్చి ఉంటే హిట్ అయ్యేది సినిమా మొత్తం ప్రతి సీన్ అక్కడ చూసినట్టు ఉంది సినిమా చాలా బాగుందండి సినిమా చాలా బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి గారినే ఆయన గ్రేస్ని చూడవచ్చు సినిమాలో పాతికేళ్ళ కురవడా గమనించారు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా మంచి హిట్ సాంగ్స్ ఫైట్స్ డాన్సెస్ ఎవ్రీథింగ్ రీమేక్ సినిమా చాలా మంది అనేది ఉంది కదా రీమేక్ సినిమానే చాలా బాగా చేశారు బాగా వర్కౌట్ చేశారు కూడా స్టోరీ మార్చారు కొంచెం
డైరెక్టర్ ఆయన అది అలా ఉంటది మేకింగ్ ఆఫ్ మహా రమేష్ గారు ఎక్సలెంట్ ఉంది దీంట్లో చూడండి ఒక ఇండస్ట్రీ గాడ్కు ఈ మహా రమేష్ గారు అసలు కరెక్ట్ కాదని చాలా వరకు అంటారు అనేవాడు అంటానండి దాన్ని మనం చెప్పలేము కెనాట్ కామెంట్ అని చూసుకుంటుంది అది దుబ్దతో మాట్లాడే మాటలు జలసీతో మాట్లాడే మాటలు నేను అటు టేక్ కేర్ బోలా మాత్రం బోల్తా కొట్టేసింది అన్న పడుకున్నాను థియేటర్లా. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా నార్మల్గా ఉండి రొటీన్ స్టోరీ. అంటే బోలా మీరు అన్ని సినిమాలు మిక్స్ చేసి ఒక సినిమా తీసినట్టు అనిపించింది అన్న. మరి అంత ఏం అనిపించలేనా, కానీ కామెడీ కామెడీ బాస్ ఎంట్రీ, ఆయన ఫైటింగ్ సీన్స్ మాత్రం బాగున్నాయన్న. ఎందుకంటే ఆయనకు తగ్గలేము, ఎందుకంటే బాస్ బాసే అన్న. ఆయన ఫైటింగ్ సీన్స్, ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ ఉందన్న. సినిమా మాత్రం బాగుంది, కానీ స్టోరీ పరంగా రొటీన్ ఉంది. మళ్ళీ సినిమా వన్ టైం చూడొచ్చు అన్న, అంతే. యావరేజ్ మూవీ బ్రో, మరి అంత హిట్ ఏం కాదు. మామూలు తీసుడు ఇంకొకసారి అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఒక సీన్ లో ఉన్న చిరంజీవి చిరంజీవి చిరంజీవిని ఎవరు డామినేట్ చేయలేరు, బాస్ బాసే. చాలా బాగుందండి సినిమా. సాంగ్స్ రెండు నచ్చినాయి. అంటే సాంగ్స్ బీజిఎం కూడా, అంటే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్తానండి. అంటే చిరంజీవి గారు పెద్ద ప్లస్ పాయింట్ ఆఫ్ కోర్స్. ఆయన యాక్షన్ అయితే చాలా బాగుంది. అంటే అమాయకంగా చేయడము, తాగిన వాళ్ళలాగా చేయడము, కోపము, అంటే ప్రతి నవరసాలు పలికిస్తున్నారు దీంట్లో. ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది. చాలా చాలా బాగా చేస్తున్నారు. బీజిఎం కొంచెం డౌన్ అయింది, లాస్ట్ ఫైట్కి బీజిఎం చాలా బాగుంది. నర్సపల్లె సాంగ్ అయితే దుమ్ము లేపినారు. ఇంకా చిరంజీవి గారి గ్రేస్ దీంట్లో ఇంకా ఎక్కువ ఉంది డాన్స్. అంటే మేము గాడ్ ఫాదర్లో ఒకటే లాస్ట్లో వచ్చినారని బాధపడ్డాము. తర్వాత వాల్తేర్ వీరయ్యలో చిన్న చిన్న స్టెప్స్, నేను అప్పుడు అన్న శేఖర్ మాస్టర్ అన్యాయం చేసినాడు అని. ఇప్పుడు మాత్రం డ్యాన్స్ ఇరగా తీసినారు. అన్ని సాంగ్స్లో డ్యాన్స్ చాలా బాగుంది, సినిమా బాగుంది. యా బ్రో, బోలా శంకర్ మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటాను, ఏమంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఇప్పుడు నా ఇంజనీరింగ్ నేను చెన్నైలో చేసి జాబ్ అంతా చేసేటప్పుడు కూడా అక్కడ చెన్నైలో చిరంజీవి గారి గురించి నేను చాలా గొప్పగా చెప్పేవాను అనమాట తమిళోళ్ళకంతా. మరే మీరు కామెడీ కామెడీ అంటున్నాను కదా, అన్నయ్య చూడండి ఎట్లుంటుంది, సౌందర్యతో చేసే కామెడీ కావచ్చు, లేకపోతే శంకర్ దాద్ ఎంబీబీఎస్ చూడండి, ఇంకా మీకు వచ్చేసి ఎలివేషన్స్ కావాలనుకుంటే ఇందిరా చూడండి, స్టాలిన్ చూడండి, అవి ఇవి నేను మూవీస్ అన్ని నేను చెప్పేవాను అనమాట, నేను మాస్టర్ చూడండి అని. కాకపోతే ఏంటంటే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటి ఉంది కదా, ఒకటి చెప్తూ ఉంటారు కదా మనం ఈ మధ్య మనం చూస్తూ ఉంటే, మెహర్ రమేష్ గారు నెవర్ డిసప్పాయింట్స్ టు డిసప్పాయింటర్స్. మెహర్ రమేష్ గారు మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఇంతవరకు డిసప్పాయింట్ కాలేదు, ఎక్సెప్ట్ బిల్లా. ఐమ్ సారీ టు సే దిస్, బట్ కానీ అదే బ్రో, ఫస్ట్ హాఫ్ అంతేం లేదు, సెకండ్ హాఫ్ కాస్త బెటర్గా ఉంది ఫస్ట్ హాఫ్ కంటే. మూవీలో మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒక రెండు మూడే. ఒకటి చిరంజీవి గారి కోసం మనం డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి అఫ్కోర్స్ చెప్పేంత స్థాయి నాకు లేదు, ఇక్కడుంటే మనకు ఎవరికి కూడా లేదనమాట. ఎందుకంటే ఆయన ఏబీసీడీలు కూడా సరిపోవు అనమాట, ఆయన స్థాయి అండ్ టాలెంట్ని చెప్పడానికి. సో ఏబీసీడీలు కూడా సరిపోవు. ఆయన ఏ ఫార్ యాక్షన్ కావచ్చు, బీ ఫార్ బాడీ లాంగ్వేజ్, సి ఫార్ చామ్, డి ఫార్ డ్యాన్స్, ఈ ఫార్ ఎనర్జీ లెవెల్స్, ఇంకా ఇలా చెప్పుకుంటూనే వెళ్తూ ఉండొచ్చు అనమాట మనము. సో చిరంజీవి గారి కోసము, కీర్తి సురేష్ గారి కోసము, వాళ్ళిద్దరి మధ్య కుదిరిండే ఒకటి రెండు కెమిస్ట్రీ, ఎమోషనల్ అన్నా చెల్లెల సీన్స్ కోసం కావచ్చు, అండ్ శ్రీముఖితో ఉన్న ఆ ఒక్క 1 మినిట్ ఖుషి మిమిక్ కావచ్చు. సో ఇవి మాత్రమే అనమాట మూవీలో ఉండేది. ఆ రిమైనింగ్ అంతా కూడా కొంచెం పూర్ స్క్రీన్ ప్లే. అండ్ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే వేదాలం ఉంది కదా, వేదాల మూవీ తమిళ్లో ఎందుకు హిట్ అయిందంటే అదొక అవుట్డేటెడ్ స్టోరీ బ్రో, కానీ ఒక మూడు కారణాల వల్ల హిట్ అయింది. ఒకటి అజిత్ గారి క్యారెక్టరైజేషన్ అనమాట, డైరెక్టర్ అజిత్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా రాశాడు, అది నెంబర్ వన్. రెండోది వచ్చేసి బీజిఎం అనమాట, అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం. మూడోది స్క్రీన్ ప్లే. ఆ మూడే ఈ మూవీలో మైనస్గా ఉందన్నమాట, ఐఎమ్ సారీ టు సే. ఎందుకంటే క్యారెక్టరైజేషన్, ఫైట్స్ అంత మనకి ఇంట్రెస్టింగ్, అంత ఎంగేజింగ్గా ఈ మూవీలో పెట్టలేదు. రెండోది బీజిఎం కూడా పూర్ బీజిఎం. మూడోది కూడా స్క్రీన్ ప్లే ఒక క్రింజ్ కామెడీ పెట్టినారు. సో కాబట్టి కొంచెం అట్లా తేడా కొట్టేసింది. సో అదే బ్రో, ఐఎమ్ సారీ టు సే. డైరెక్టర్ ఫాల్ట్, మెయిన్ థింగ్ డైరెక్టర్ ఫాల్ట్. ఇప్పుడు వేదాలంలో కూడా ఇదే స్టోరీనే కదా. సో ఎందుకు అక్కడ హిట్ అయింది, స్క్రీన్ ప్లే చాలా బాగా పెట్టాడు, ఇట్లాంటి క్రింజ్ కామెడీ అంతా కూడా లేకుండా. సో ఆ ఫైట్స్ కూడా ఏదో కత్తులతో పొడుచుకోవడం అంతా లేకుండా మంచి ఎలివేషన్లు ఇచ్చి అజిత్ గారి చేత మంచి ఎలివేషన్లు ఇచ్చినారు. ఈ ఆబ్వియస్లీ డైరెక్షన్ ఫాల్ట్ అనమాట. అవి అంత మంది జబర్దస్త్ మెంబర్స్ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, కీర్తి సురేష్ గారు ఉన్నారు, తమన్నా గారు ఉన్నారు. సో ఇంతమంది వీళ్ళది ఎవరిది ఫాల్ట్ కాదు, ఒకే ఒక పర్సన్ది ఫాల్ట్ ఎవరిది అంటే మెహర్ రమేష్. అండ్ ఐఎమ్ సారీ టు సే. అన్న చెప్పు, ఇంకా చెప్పు.
ఇక తమన్ అయితే నాకేం చూపిలేదు నేను ఫీల్ అవుతున్నా శ్రీముఖ అయితే చూపించాను కీర్తి కీర్తి సురేష్ యాక్టింగ్ ఎలా ఉంది చెల్లెలు చెల్లెల క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది రాఖీ పండగ రాఖీ పండగ సందర్భంగా ఎల్కేజి సినిమా అందరికి అర్థమవుతది తాళికి రాఖీకి సంబంధం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు मन की बोला शंकर अने टाइटल उसे वालतेर वीरय आ टाइप मंच कामडी अंड मंच सेंटिमेंट मन के नैन आमा तो एल्तनाते मन को वालतेर वीरय रवितेज गारिनी तम्मुडिगा आ बॉन्डिंग एला चूपिंचारो इंदो सिस्टर का कीर्ति सुरेश अदे बॉन्डिंग चूपिंचार अंड अंदर फस्ट हाफ अंत वायलेंस सेकंड हाफ अंत कामडी उ सेम इदे सीक्वेंस जबरदस्त टीम अंत वाल तो चिरंजीवी गारे कामडी अने अल्लर का मन की शंकर दादा एमबीबीएस गुर्त अंड प्रती सीन प्रती षाट चिरंजीवी गार मैं चूस्ट नेगेटिव अंटे ने कदा चिरंजीवी गार लुक्स कोसमें रावाली वेरे एक्व एक्सपेक्टेशन पेको सिम को अभी नपलेन एंकंटे सिम बहुत बालेदी ना मैं खराबे जनल ఇప్పుడు నాకు నచ్చింది కదా 100 మంది ఒకసారి బాలేదు 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 నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది నాకు నచ్చింది నేను చెప్తాను మీకు నచ్చలేదు అంతే స్టోరీ ఏమంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ తీసుకున్నాడు గానీ మెహర్ రమేష్ గారు న్యాయం చేయలేదు చిరంజీవి గారు ఉన్న దానికి న్యాయం చేశారు నేను చెప్పాలంటే ఓకే మరి ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు సినిమాని సినిమాలుగా చూద్దాం అనవసరం అనవసరంగా దీన్ని చాలా మంది ఇచ్చేస్తున్నారు ఈ సినిమాని కూడా ఆడనవ్వకపోతే ఇంకా అనవసరం జనాల అందరూ కూడా కక్ష కట్టారా ఏంటో నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే ఆచార్య 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 అంటున్నారు ఒకసారి ఆచార్య సినిమా 100 రోజులు థియేటర్ లో పెట్టి లాగ్ లో చూపించాలి ఒక్కొక్కడికి ట్రాలర్స్ కి అదే చేయాలి నాకు తెలిసి ఒక పవర్ స్టార్ ఫ్యాన్ ని మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ని మనం మన్న కూడా బ్రో సినిమా గురించి చెప్తే మనం చాలా మంది ఆదరించి అంటే ఆదరించినారని మనం జెన్యూన్ చెప్తాం ఇట్లాంటే భయ్యా ఈ సినిమా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే భయ్య చిరంజీవి యాక్టింగ్ బాగుంది ఇంకా మొత్తానికి చెప్పాలంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇది ఎందుకు అన్నాను అంటే కొన్ని సీన్లు అట్లా ఉన్నాయి భయ్య కొన్ని ఫైట్ సీన్స్ కానీ కొన్ని వెల్వేషన్స్ కానీ దాన్ని దీన్ని కొంచెం అట్లా చేసినట్లు అనిపించింది సినిమా అయితే భయ్య నేను చెప్తున్నా అంత హిట్ అయితే చెప్పలేను యావరేజ్ భయ్య సినిమా చూడొచ్చు వన్స్ చిరంజీవి యాక్టింగ్ అంటవా ఈ ఏజ్ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ అంటవా చించి వాడేసిండు భయ్య ప్రతిదీ తమ్మన్న గాని ఇంకా మన వెన్నెల కిషోర్ గాని ప్రతి ఒక్కరిది భయ్య యాక్టింగ్ చాలా బాగుంది మంచిగా ఉంది భయ్య సినిమా చూడు ఇంకా అన్న డైలాగ్ నాకన్నా తమ్ముడి డైలాగ్ అన్న కొట్టుకున్నాడు అంటే పవర్ స్టార్ ని ఇంకా ఖుషి సీన్ కూడా ఉంది భయ్య ఖుషి సీన్ చిరంజీవితో శ్రీముఖిని పెట్టడం ఏందో నాకు అసలు అర్థం కాలే భయ్య నడం సీను పవన్ కళ్యాణ్తో భూమిక సెట్ అయింది చిరంజీవితో శ్రీముఖి ఏంది నాకు అట్లా అనిపించలే భయ్య కాకపోతే చిరంజీవి ఒక రేంజ్ ఒక మంచి ఇంకా వేరే యాక్టర్ని పెట్టింటే బాగుంటుండే అని అనిపించింది భయ్య నాకైతే మొత్తానికి అయితే సినిమా భయ్య యావరేజ్ అంత తోపి హిట్ అయితే చెప్పలేను కాకపోతే యాక్టింగ్ పరంగా చిరంజీవి ఇంత ఏజ్ లో కూడా ఒక శంకర్ దాదా ఒక ఠాగూర్ తీసుకో ఒక స్టాలిన్ తీసుకో సేమ్ ఆ విధంగా యాక్టింగ్ మాత్రం చించి వాడేసిండు భయ్య యాక్టింగ్ వరకు సినిమా చూడొచ్చు చిరంజీవి అభిమానులు కానీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ సినిమా చూడాల్సిన సినిమాని లాగ్ అయితే ఏం లేదు కానీ సినిమా కంటెంట్ మాత్రం కొంచెం దాంట్లో దీంట్లో ఉన్నట్లు అట్లా అనిపించింది భయ్య సాంగ్స్ కానీ జామ్ 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 జనక తెల్లను ఆడదాం తక్క ఈ సాంగ్ లో కూడా ఇద్దరు డాన్స్ చేయడం ఉంది చాలా సూపర్ ఉంది భయ్య చిరంజీవి ఈ ఏజ్ లో కూడా అతని స్టెప్స్ తో అతని డాన్స్ తో అతని స్టైల్ తో అతని డ్రెస్సింగ్ తో ఈ ఏజ్ లో ఒక యంగ్ కుర్రోడు కూడా పనికి రాడు ఒక చిరంజీవి దగ్గర చిరంజీవి ఇండస్ట్రీ తోపు సో చిరంజీవి చేసినాడు కాబట్టి ఈ సినిమా బాగుంది భయ్య చూడొచ్చు ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు చేస్తే గాన అంత పోకుండే చిరంజీవి యాక్టింగ్ తో సినిమాని ఇట్లా లేపేస్తాడు సినిమా బాగుంది భయ్య అందరూ చూడొచ్చు భయ్య దట్స్ ఇట్ భయ్య ఇప్పుడే బోలా శంకర్ మూవీ చూడడం జరిగింది సో యాస్టేజ్ ఎప్పుడులానే వచ్చాను రివ్యూ చెప్పడానికి కానీ ఈ రివ్యూలో మీ అందరికీ నా నుంచి తెలియజేయింది ఏమనగా అట్టర్ ఫ్లాప్ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఒకే ఒక్క సాంగ్ జుమ్ జుమ్ జజ్జనక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అంటే ఒక తమన్నా అవ్వచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు అవ్వచ్చు దాంతోపాటు కూడా పక్కనే ఉన్న కీర్తి సురేష్ సుశాంత్ వీళ్ళ డ్యాన్స్ ఎరగదీస్తారండి చాలా బాగుంది బీజిఎం పెద్ద ఏం లేదు నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బీజిఎం
అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సినిమాలో మెగాస్టార్ లుక్స్ బాగున్నాయి, ఆమె స్టైల్ బాగుంది, స్టైల్ బాగుంది, ఇంకీ తప్ప ఇంకేం లేవు. నిజంగా సినిమా ఏంటంటే ఫ్లాప్ భయ్యా. నిజం చెప్పాలనుకుంటే బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్. నిజంగా ఓటీటీలో చూసుకుంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. బహుశా అందుకేనేమో ఏపీ టికెట్ రేట్లు తగ్గించింది. నిజంగా టికెట్ రేట్లు తగ్గించడం చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే రెండు ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్లు అని చెప్తున్నారు, చెప్పి మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చూస్తే అన్ని గ్రీన్ మ్యాట్ స్క్రీన్లో ఉన్నాయి. హైదరాబాద్ని అమెరికన్ చేశారు, అమెరికాని హైదరాబాద్ని చేశారు, అసలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో అంటే అది సింపుల్గా చెప్పాలనుకుంటే అంత భారీ ఎక్స్పెక్టేషన్ లేదు. ఒక స్టార్ హీరోని మెగాస్టార్ని ఒక మెగాస్టార్ రేంజ్ తీసుకెళ్ళాలి. కానీ మెగాస్టార్ నిరుపపం చేశారు భయ్య, నాకు నచ్చలేదు. కానీ ఆయన చూస్తే ఒక లుక్స్ కోసం చూడాలి, మెగాస్టార్ స్టైల్ కోసం మాత్రమే చూడాలి. అంతే, మెగాస్టార్ స్టైల్ కోసం మాత్రం చూడాలి. రిమైనింగ్ అంతా అంతే, అంతే ఇంకా అంతమించి మనం ఏం చెప్పలేము. సెకండ్ హాఫ్లో సాంగ్ చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సో ప్రతిదీ బాగుంది. ఇంకంతే, ఇంకంతమించి మనం ఇంకేం చెప్పలేము. ఇంకంతే, సో ఇంకేం చెప్తాం అంతకుమించి. రేటింగ్ లేని సినిమాకి మనం రేటింగ్ ఇవ్వలేం. కానీ మీరు రేటింగ్ అడిగారు కాబట్టి నేను రేటింగ్ ఇచ్చేది ఏంటంటే సెకండ్ హాఫ్ మాత్రమే రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేటింగ్ లేదు కాబట్టి మీరు అడిగిన రేటింగ్ నేను రేటింగ్ ఇవ్వవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్లోని తక్కువ ధర, ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.